అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నండూరి హేమమాలి. ధ్రువుడు, మార్కండేయుడు, విష్ణుచిత్తుడు, గోదాదేవి, పురంధరదాసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు శరీరంతో భగవంతుని దర్శించిన వారు కొంతమంది అయితే, నామస్మరణతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది భక్తులకి భగవంతుడే వచ్చి సేవలు కూడా చేశారు. ఈ కలియుగంలో ఉన్న లక్షణం ఏంటంటే నామస్మరణ, నామాన్ని జపించినంత మాత్రాన మనం భగవంతుణ్ణి కూడా చేరుకోవచ్చు. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే మనం చేసే జపమే మంత్రంగా మారిపోతుంది. ఈ విశ్వాన్ని శాసించే శక్తి కూడా మనం చేసే జపానికి ఉంది. జపము మంత్రము అంటే వేరే ఏం లేవు. మనం నిరంతరము ఉచ్చరించే నామమే జపం, అదే మంత్రం. అలాంటి భక్తుల కథలు మనం చాలా తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక భక్తుడి కథని తెలుసుకుందాం. విశ్వాసంతో భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టేస్తే భగవంతుడే వచ్చి మన కోసం కన్నీళ్లు కారుస్తాడు. అలా భగవంతుడు భక్తుడి కోసం కన్నీళ్లు కార్చిన కథే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక భక్తుడి కథ. పవిత్ర చంద్రభాగ నదీ తీరంలో పాండురంగడి గుడి ఎదురుగుండా ఒక వ్యక్తి తన్మయత్వంతో పాండురంగణ్ణి కీర్తిస్తూ ఉంటాడు. అలా కీర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన కొంచెంసేపు ఆగిపోతాడు, కొంచెంసేపు ఏడుస్తూ ఉంటాడు, కొంచెంసేపు తన్మయత్వంతో విపరీతంగా గంతులు వేసేస్తూ ఉంటాడు. కానీ తన నోటి నుంచి ఆయన్ని కీర్తించడం మాత్రం ఆపేడు. అలా పిచ్చివాడిలా ఎగురుతూ ఏడుస్తూ, అప్పుడే ఆగిపోతూ, అప్పుడే నవ్వుతూ అలా కీర్తనలు చేస్తున్న ఆ మనిషిని చూసి చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, ఎందుకు నీకు ఆలయ ప్రవేశం లేదు కదా, ఇక్కడ కూర్చుని ఎందుకు అనవసరమైన సమయాన్ని వృధా చేసుకుంటావు, ఇంటికి వెళ్ళిపోయి నీ పని ఏదైనా చేసుకుంటే కనీసం తినడానికి 4 డబ్బులైనా వస్తాయి, నువ్వు చూపించే ఈ భక్తి నిజమైతే పాండురంగడే నీ ఇంటికి వస్తాడులే అని చెప్పి అక్కడ గుమిగూడిన జనాల్లో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ సంకీర్తన చేస్తున్న వ్యక్తిని తోసేస్తాడు. తోసేస్తే పాపం కింద పడిపోయి లేచి అంటాడు, ఎందుకయ్యా ఇంత నిర్దయగా మాట్లాడతారు, బురదలో పద్మం పుట్టిందని చెప్పి సూర్యుడు తన కిరణాలని పద్మం మీద ఏమైనా ప్రసరించకుండా చేస్తున్నాడా, మేఘాలు ఒక చోట వర్షించి ఇంకో చోట వర్షించకుండా ఉండిపోతున్నాయా, భూమాత అందరినీ సమానంగానే మోస్తోంది కదా ఎంతో సహనంతో, వీళ్ళందరికీ లేని తారతమ్యం మీకెందుకయ్యా అని చెప్పి బాధపడుతూ తనకి చేతులకి కాళ్ళకి అంటిన దుమ్ముని దులుపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. భార్య అడుగుతుంది, ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు, నిజమే కదా భగవంతుడికి నిజంగా మన మీద దయ ఉంటే ఆయనే మన ఇంటికి వస్తాడులే బాధపడుకొని ఎంతో సర్ది చెప్తూ ఉంటాడు. కానీ అనుక్షణం భగవంతుడు నామం తప్ప అన్యమెరిగిన ఆ మనిషి ఏడుస్తూ, భార్య అన్నానికి కూడా పిలిచినా రాకుండా ఏడుస్తూ పడుకుండిపోతే కొంచెంసేపు అయిన తర్వాత ఆ గదిలో విపరీతమైన వెలుగు వచ్చేస్తుంది అన్నమాట. వెలుగు వచ్చేసరికి భార్యకి అనుమానం వస్తుంది, ఏంటి లోపల నుంచి ఎంత వెలుగు వస్తుంది, లోపల పడుకున్నాడు కదా ఈయన, ఏంటి ఎంత వెలుగని చెప్పి తొంగి చూస్తుంది. పాండురంగడు ప్రత్యక్షమై ఉంటాడు, తన భర్తను లేపుతున్నాడు అనమాట. ఏమనంటే, చోఖా, ఓ చోఖా మేళ, నేను వచ్చాను, నా కోసమే కదా నువ్వు ఇంత ఏడుస్తూ బాధపడుతూ నువ్వు ఇంటికి వచ్చేసావు, రా నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి పిలుస్తాడు. ఎవరైతే గుడి ముందర తన్మయత్వంతో ఆయన నామస్మరణ చేస్తున్నాడో ఆ వ్యక్తిని చోఖా మేళ అని పిలుస్తాడు. ఆ మనిషి పేరు చోఖా మేళ అనమాట. కళ్ళు తెరిచి నిలుముకుని చూస్తున్న చోఖా మేళకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, ఏంటి ఇది నిజమా కల, నేను కలగంటున్నానా అని చెప్పి ఒక్కసారి చుట్టూ చూస్తాడు. వెనకాల తన భార్య కనపడుతుంది. కనపడితే ఆహా అయితే ఇది నిజమే అనమాట అని చెప్పి పాండురంగడ వంక తన్మయత్వంతో చూసేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మరి భగవంతుడు కదా ఆయన దగ్గరికి వచ్చింది. చూస్తుంటే
నువ్వు ఆశ్చర్యపోవద్దు చోక, నేనే వచ్చాను నీ దగ్గరికి. దా నా గుడిలోకి నిన్ను తీసుకెళ్తానని చెప్పి చెయ్యి పట్టుకుని ఆయన్ని గుడిలోకి తీసుకువెళ్తాను. గర్భాలయంలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంటే చోకా వెళ్ళ అంటాడు, అయ్యా స్వామి, నువ్వు ప్రేమతో అయితే నా దగ్గరికి వచ్చావు, నన్ను తీసుకువెళ్తానని అంటున్నావు. ఆలయ ప్రవేశం నాకు లేదయ్యా, వీళ్ళందరూ చూశారంటే మళ్ళీ నన్ను నిందిస్తారు, నన్ను చోరుడు అంటారయ్యా, నేను రాను అంటారు. అంటే పాండురంగుడు అంటాడు, నేను తీసుకువెళ్తున్నాను కదా, నీకేం భయం అవసరం లేదని చెప్పి చెయ్యిని పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. రాత్రంతా చోకా మేళాకి పాండురంగుడు కథలు చెప్తూ ఉంటాడనమాట. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక మనిషిని భగవంతుడు తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి తన ఉండే గుడిలోకి తీసుకువెళ్ళిపోయి గర్భాలయ తలుపులు వేసుకుని అలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే నిజంగా ఎంత గొప్పగా ఆ భగవంతుణ్ణి స్మరించి ఉంటారో కదా, ఎంత ఆర్తితో ఆయన్ని పిలిచి ఉంటారో, ఆయన కోసం ఎంతగా ఏడ్చి ఉంటారో. అందుకే భగవంతుడే ఆయన కోసం వచ్చేశారు. తెల్లవార్లు ఈ చోకా మేళాతో మాట్లాడుతూనే ఉంటాడు పాండురంగస్వామి. ఉదయాన్నే అర్చకులు తలుపులు తిద్దామని చెప్పి దగ్గరికి వస్తారన్నమాట. దగ్గరికి వచ్చేసరికి లోపల నుంచి మాటలు వినపడతాయి. మాటలు వినపడుతుంటే వీళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి మనం వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు లోపల నుంచి మాటలు వినపడుతున్నాయంటే అని చెప్పి ఆశ్చర్యపోతారు. తలుపులు తీస్తారు, లోపల వీళ్ళకి చోకా వేళ ఒక్కడే కనపడతాడు. పాండురంగస్వామి కనిపించరు, ఎందుకంటే పాండురంగుడు ఎవరికి కనిపిస్తారు, ఆ మనసావాచ కర్మణ ఎవరైతే తన నిరంతరము భక్తితో కల్మషం లేకుండా ఆయన్ని ప్రార్థిస్తారో వాళ్ళకు మాత్రమే దర్శనమిస్తారు, మిగతా వాళ్ళకి దర్శనం ఇవ్వరు కదా. అలా లోపల పాండురంగుడి విగ్రహము చోకా మేళ మాత్రమే కనపడుతున్నారు బయట ఉన్న అర్చకులకి. కానీ చోకా మేళాకి మాత్రం పక్కనే పాండురంగస్వామి నుంచుని ఆయనతో మాటలు మాట్లాడుతూ ఉండడం ఈ చోకా మేళకి కనపడుతూనే ఉంది. ఈ లోపల ఎప్పుడైతే గర్భాలయంలో చోకా మేళాన్ని చూశారో ఈ అర్చకులకి కోపం వచ్చేస్తుందనమాట. నువ్వెందుకు లోపలికి వచ్చావు, అపవిత్రం చేసేసావు లోపలంతటిని, నువ్వెందుకు లోపలికి వెళ్ళావు అంటే, అయ్యా నేనేం చోరుని కాదు లోపలికి రావడానికి, నేను సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు పొద్దున్న నన్ను ఇక్కడి నుంచి తోసేశారు, నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను, పాండురంగుడే నా దగ్గరికి వచ్చాడయ్యా, నా చెయ్యి పట్టుకుని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను గర్భాలయంలోకి తీసుకెళ్ళి ఇదిగో ఇప్పుడు కూడా కబులు చెప్తూనే ఉన్నాడు, చెప్పవయ్యా పాండురంగ అని పాండురంగని అడుగుతాడు. పాండురంగుడు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. వాడికి కోపం వస్తుంది, ఏ నీ పక్కన పాండురంగుడు ఉన్నాడు అని చెప్తున్నావు కదా, మరి పాండురంగుడు ఉంటే సమాధానం చెప్పచ్చు కదా, నువ్వు చెప్పు, చెప్పించు పాండురంగుడిని, మాకు కూడా కనిపించేలా చెయ్యి అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఎలా దర్శనమిస్తారు, ఎంతో భక్తిపూర్వకంగా ఉండే చోకా మేళాకి కనిపిస్తారు తప్ప. వీళ్ళకి కోపం ఎక్కువైపోతుంది అనమాట. అబద్ధాలు ఆడి ఎప్పుడో తలుపులు వేసే సమయంలో దొంగల లోపలికి దూరి తలుపులు వేసేసుకున్న సమయంలో పాండురంగుడి దగ్గరికి వెళ్ళాడు, ఈ గుడినంతా అపవిత్రం చేసేసాడని చెప్పి వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, నువ్వు బయటకు పో, గర్భాలయంలోకి నువ్వు ప్రవేశించావు కాబట్టి నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఈ నది అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి జీవించాలి, ఇవతల ఒడ్డు ఉండడానికి నీకు అర్హత లేదని చెప్పి పాపం నిర్దాక్షిణ్యంగా ఇతన్ని పంపించి వేస్తాడు. అంటాడు చోకా మేళ, అప్పుడు కూడా అంటాడు, అయ్యా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, వర్షం మంచి చోట కురుస్తానుంటుందా, వేరే చోట కురవదా, సూర్యరశ్మి నేను పవిత్రంగా ఉన్న వాటి మీదే సూర్యరశ్మిని వస్తాను అని అనుకుంటుందా, అనుకోడు కదా సూర్యుడు. ఈ పంచభూతాలన్నీ అన్ని సమస్త ప్రాణులందు సమానమైన దృష్టిని చూపిస్తుంటే మీరెందుకయ్యా నా మీద ఇంత వివక్షత చూపిస్తున్నారని చెప్పి అడుగుతాడు. ఏంటి, చదువు సంధ్య లేదు, ఒక కూలి పని చేసుకుంటున్న నువ్వు మాకింత ఎదురు చెప్తావా అని అడుగుతాడు. భక్తికి చదువు చేసి చదువు సంధ్యలు ఎందుకండి, బంగారము డబ్బు ధనవంతుడు ఇవన్నీ భగవంతుడు చూస్తాడా, ఇవేం చూడ భగవంతుడు, ఏం చూస్తాడు, నిష్కల్మషంగా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ దగ్గరికే వస్తానని అని చెప్పి అంటాడు కదా భగవంతుడు. మనం భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇలా ఎన్ని చెప్తున్నా వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళలో కోపం ఎక్కువైపోతుందనమాట. వెళ్ళిపోయి గంటేస్తారు, గంటేస్తే బాధపడుతూ వెళ్ళిపోతారు.
చంద్రభాగా నది అవతల ఒడ్డున ఒక చిన్న కుటీరం వేసుకుని అక్కడ ఉంటూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే, కుటీరం ఎదురుకుండా ఒక చిన్న చెట్టు ఉంటే దాని కింద కూర్చుని ఈ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. భార్య అతనికి అన్నం వడ్డించడానికి వస్తుంది. చోకామేళా వెళ్ళిపోతే పాండురంగడు అక్కడ ఉంటాడా, భక్తులు ఎక్కడ ఉంటే భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు. చోకామేళా లేని ఆ గుడి దగ్గర ఈ పాండురంగుడికి కూడా ఉండాలనిపించక పాండురంగుడు కూడా చోకామేళా దగ్గరికి వచ్చేస్తాడు. అదే సమయానికి చోకామేళా అన్నానికి కూర్చుంటాడు. కూర్చుంటే చోక, ఆకలేస్తోందయ్యా, నాకు కూడా కొంచెం అన్నం పెట్టయ్యా అని అడుగుతాడు పాండురంగుడు. అడిగితే చెప్తాడు చోకామేళా, స్వామి, నేను నీ గుడిలోకి రావటానికే అర్హత లేని వాడిని కదా, నేను పెట్టిన అన్నం మీరెలా తింటారయ్యా, నేను తినకూడదయ్యా అని చెప్తాడు. చెప్తే పాండురంగుడు అంటాడు, నాకు కావలసింది భక్తి, నేను చూసేది భక్తిని మాత్రమే, ఆకలేస్తోంది అన్నం పెట్టి చోక అంటాడు. వెంటనే తన పక్కన కూర్చుని పాండురంగుడు తింటూ ఉంటే తన్మయత్వంతో చూస్తూ ఉంటాడనమాట. సాక్షాత్తు భగవంతుడే తన ఇంటికి వచ్చి ఆకలేస్తోంది అన్నం పెట్టంటే ఏ భక్తుడు మాత్రం చూస్తూ ఉండిపోతాడు తన్మయత్వంతో, అలాగా చూస్తూ కూర్చుంటాడు. భార్య ఈ పాండురంగుడికి వడ్డిస్తూ ఉంటుంది. పాండురంగుడికి వడ్డిస్తున్నప్పుడు ఈ భార్య కూడా చాలా తన్మయత్వంతో మునిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ పాండురంగుడు వంకే చూస్తూ వడ్డిస్తూ పొరపాటున ఏం చేస్తుందంటే, పెరుగు ఆ పాండురంగుడి యొక్క తోవతి మీద, పట్టు వస్త్రం మీద పడిపోతుంది. కొంచెం పడిపోతే వెంటనే చోకామేళకి కోపం వస్తుంది. నువ్వు దృష్టి పెట్టి వడ్డించట్లేదు, నువ్వు ఎక్కడ వడ్డించావో చూడు, భగన్నా స్వామి పంచ మీద వడ్డించావు అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు అనమాట. అటుగా ఆ దేవాలయం యొక్క అర్చకుడు వెళ్తూ, ఏంటి చోకామేళ ఇలా అరుస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వచ్చి, ఎవరి మీద అరుస్తున్నావు నువ్వు, నేను గుళ్ళోకి రావద్దన్నానా, నీ నువ్వు వంక పెట్టుకుని ఇలా తిడుతున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట ఆ ఆలయ అర్చకుల్లో ఒక ఆయన. లేదు, పాండురంగుడు ఇక్కడ స్వామి భోజనం చేస్తున్నారయ్యా, నా భార్య పొరపాటున పెరుగు ఆయన పంచ మీద వడ్డించింది, అందుకే నా భార్యను తిడుతున్నానయ్యా, మిమ్మల్ని తిట్టేంత గొప్పవాణ్ణి కాదయ్యా నేను, మీరు మహానుభావులయ్యా, సాక్షాత్తు పాండురంగుని దర్శించుకుంటూ 24 గంటలు మీరు అక్కడ ఉంటున్నారు, నేను ఏమీ చేతకాని వాణ్ణి, ఇక్కడ ఉండి నేను పాండురంగుడు వస్తే అన్నం పెడుతున్నానయ్యా అని చెప్పి అంటాడు. వాళ్ళకి పాండురంగుడు భోజనం చేస్తున్నాడనేవి కనిపించరు కదా ఆయనకి, చోకామేళకు మాత్రమే పాండురంగుడు కనిపిస్తాడు. మళ్ళీ ఆయనకి కోపం వచ్చేస్తుంది. అర్చకుడికి వచ్చి దగ్గరగా వచ్చేసి, మళ్ళీ నాకు అబద్ధం చెప్తావా నువ్వు, నువ్వు వంక పెట్టుకుని తిడుతున్నావు, నీ భార్యను కాదు నువ్వు తిట్టడం అని చెప్పి, తిట్టట్లేదు నువ్వు అని చెప్పి చంప మీద గట్టి కొడతాడనమాట. ఎర్రగా అయిపోతుంది చంప. వేడుకుంటాడు, స్వామి నేను తప్పు చేయలేదయ్యా అన్న వినిపించుకోకుండా, చా నేను ఈరోజు అనవసరంగా ఇటు వచ్చాను, మాటలు పడ్డమే కాకుండా నిన్ను కూడా నేను కొట్టవలసి వచ్చిందని చెప్పి చంద్రభాగా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసేస్తాను. స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్తారు కదా సాయంత్రం, అలా గుడికి వెళ్తారు, తలుపులు తెరుస్తారు, స్వామి కంటంబడ నీళ్లు రావడం చూస్తారు. తను చోకామేళాని కొట్టాడు కదా అప్పుడు, ఆ ఎర్రటి వాత ఈ పాండురంగుడు యొక్క చంప మీద తేలి ఉంటుంది. ఆ భార్య వడ్డించిన పెరుగు, చోకామేళ భార్య వడ్డించింది కదా పొరపాటున ధోవతి మీద పడిపోయింది కదా, ఆ పెరుగు మరక కూడా చూస్తాడు. ఆశ్చర్యం వేస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను, పాపం నిజంగానే నిజం చెప్పాడు, ఎంతటి గొప్పవాడు కదా చోక, అలాంటి చోక దగ్గరికి పాండురంగుడు వెళ్ళి భోజనం చేశాడా, పైగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు స్వామి అని చెప్పి తను చేసిన తప్పు తెలుసుకుని పరుగు పరుగు పరుగున చోక దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి కాళ్ళ మీద పడతాడు. వెంటనే కాళ్ళు వెనక్కి తీసుకుని, అయ్యా మీరేంటయ్యా నా కాళ్ళ మీద పడుతున్నారు, మీరు చాలా గొప్పవాళ్ళయ్యా, నేను ఏమీ తెలియని ఒక కూలి పని చేసుకుని అతి సామాన్యమైన వాడిని, గుడిలోకి రావడానికి కూడా నాకు అర్హత లేదు, అలాంటి నా కాళ్ళ మీద మీరు పడుతున్నారేంటయ్యా అంటే, నేను తెలియక తప్పు చేశాను చోక, పాండురంగుడు స్వామి చెంప మీద ఎర్రటి వాత తేలిందయ్యా, నేను నిన్ను ఇక్కడ దండించాను, అదే అక్కడ ఆయన చెంప మీద తేలిందయ్యా, రా వచ్చి ఒక్కసారి ఆలయ దర్శనం చేసుకో, ఆలయాన్ని పవిత్రం చెయ్యని చెప్పి కాళ్ళ వేళ పడతాను.
శక్తి ఏం చేసేది లేక చోకామేళ ఏం చేస్తాడంటే ఆ అర్చక స్వామి వెనకాల వెళ్ళి పాండురంగర్ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. బిడ్డ పొరపాటు చేస్తే తల్లి క్షమించదా స్వామి? ఏదో తెలియక చేశారు, క్షమించు స్వామి, ఆ కన్నీటిని ఆపు స్వామి అని చెప్పి వేడుకుంటే పాండురంగడ కళ్ళీళ్ళు ఆగిపోతాయి. అంత గొప్పవాడు చోక. సామాన్య మానవుడు కదా, కూలి పని చేసుకుని బ్రతికేవాడు. ఆ చేస్తున్న పనిలో కూడా ఆయన దర్శించిందేంటి? భగవంతుణ్ణి దర్శించాడు. భగవంతుణ్ణి అనునిత్యం స్మరించాడు కాబట్టే ఆయన కోసం భగవంతుడు వెంట వచ్చేశాడు. ఒకరోజు నామదేవుల వారు ఈ పాండురంగడ ఆలయంలో సంకీర్తన చేస్తూ ఉంటారు. సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు ఈ పాండురంగడి విగ్రహం కంటి నుంచి నీళ్లు రావడం కనపడతాయి నామదేవుల వారికి. వెంటనే చేస్తున్న సంకీర్తన ఆపేసి నామదేవుల వారు పాండురంగడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా ఎందుకు స్వామి ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇది నేను సంకీర్తన చేస్తున్నాననే ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయా, లేదంటే ఏ భక్తుడికైనా బాధ కలిగిందని నీ కన్నింబడి నీళ్ళు వస్తున్నాయా? సర్వాంతర్యామివి కదా, ఎందుకయ్యా సర్వాన్ని కాపాడే నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని చెప్పి ఆర్తితో అడుగుతాడనమాట. మనకి ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఏంటంటే ఈ నామదేవుల వారికి కనిపిస్తారు, దానేశ్వరుడికి కనిపిస్తాడు, అందరికీ కనిపిస్తున్నాడా పాండురంగడు అని అడుగు అని మనకు ఒక చిన్న సందేహం వస్తుంది. కనిపిస్తాడు, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణే చూశారు వాళ్ళు. భగవంతుడి నామస్మరణ తప్ప అన్యథా వాళ్ళకి ఇంకేం తెలియదు కాబట్టి భగవంతుడు వాళ్ళ కోసం అలా వచ్చేశారు. ఇలా అడిగినప్పుడు నామదేవుడు పాండురంగడు సమాధానం చెప్తాడనమాట. నామదేవ, నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అడుగుతారు. సర్వాన్ని రక్షించే నీకు కోరిక ఏంటయ్యా, అది కూడా నేను తీర్చటమా? నా అంతటి భాగ్యవంతుడు ఇంకెవడైనా ఉంటాడా స్వామి, చెప్పయ్యా అని అడుగుతారు. అడిగితే ఆ పాండురంగడు అంటాడనమాట, ఎంతో మనసులో నన్ను తప్ప ఎవరిని స్మరించకుండా ఉన్న నా భక్తుడు ఇప్పుడు చనిపోయాడు నామదేవ అని చెప్పి అంటాడు. ఎవరు స్వామి అంటే, చోకామేళ ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం గోడ కూలి తనతో పాటు 10 మంది కూలీలు కూడా మరణించేశారు అంటాడు స్వామి. నామదేవుల వారు అంటారు, ఆయనకి నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైపోయింది కాబట్టి అలా వచ్చేశారు, ఆయనకి ముక్తిని ప్రసాదించావు కదా స్వామి, ఇంకెందుకు నువ్వు బాధపడతావు అని చెప్పి నామదేవుల వారు అడుగుతారు. నిజమే నువ్వు చెప్పింది, కానీ నా భక్తుడి మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. ఏంటంటే మనసులో అననిత్యం అనుకుంటూ ఉండేవాడు, సదా ఎప్పుడు నేను నీ పాదాల దగ్గరే ఉండాలి, నేను జీవితాన్ని అంతం నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నీ ఎదురుగుండానే ఉండాలి స్వామి అని చెప్పి నిత్యం మనసులో అనుకుంటూ ఉండేవాడయ్యా అని చెప్తాడు. అంటే మన మనసులో భగవంతుడి గురించి ఏవాలోచించినా మన పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి మాత్రం తెలిసిపోతుంది. అందుకే మనం ఎప్పుడు మనసులో కూడా చెడు ఆలోచనలు అనేది చేయకూడదు. మనం ఎదుటి వ్యక్తి గురించి ఏ ఆలోచన చేసినా అది ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ పైన ఉన్న భగవంతుడికి మాత్రం తెలిసిపోతుంది. అలా ఈ చోకా మేళ యొక్క మనసులో ఉన్న కోరికని భగవంతుడు తెలుసుకుంటాడు. మరి సరే ఇప్పుడు ఏం చేయను, ఆ శరీరాన్ని ఇక్కడ తీసుకురమ్మంటారా అని అడుగుతాడు నామదేవుడు. శరీరాన్ని తీసుకురావడానికి కూడా వీలు లేదయ్యా, ఎందుకంటే వాళ్ళందరినీ సామూహికంగా దహనం చేసేశారు అంటారు పాండురంగుడు. మరి సామూహికంగా దహనం చేసినప్పుడు ఇంకేమైపోయింది, అంతా అయిపోయింది కదయ్యా అని నామదేవులు వారు అంటే, కాదు ఆ శరీరాన్ని పట్టుకురా ఇక్కడికి, ఇక్కడ సమాధి చెయ్యి అని చెప్పి అడుగుతారు. అంటే శల్యం అయిపోయాయి, పైగా అక్కడ ఏమన్నా చోకా మేళను ఒక్కనే దహనం చేశారా? కాదు కదా, ఇంకా 10 మందిని కూడా కలిపి దహనం చేశారు, వీళ్ళందరి ఎముకలు కలిపి నేను ఎలా తీసుకొస్తానయ్యా అని చెప్పి నామదేవులు ఎదురు ప్రశ్నిస్తారు. నిజమే నువ్వు చక్కగా అడిగావు, కానీ నేను ఒక మాట చెప్తాను విను, అక్కడ ఉన్న ఎముకల్లో ఏ ఎముకల్లో నుంచైతే పాండురంగడి యొక్క నామం విఠల అని వినిపిస్తుందో అవి ఆ ఎముకలన్నీ చోకామేళవేనయ్యా అని చెప్పి అంటారు. ఆ ఏ ఎముకల్లో నుంచి నానామం అయితే వినపడుతుందో ఆ ఎముకలన్నీ తీసుకురా అని చెప్పి అడుగుతారు. అంటే ఏంటి, ఈ చోకామేళ శరీరంలో ఏం ప్రవహించింది
ఆయన నామం ప్రవహించింది. ఎముకల్లో సైతం పాండురంగా పాండురంగా అనే జపం తప్ప ఇంకోటి రాలేదు. అంటే ఆయన ఎంత తీవ్రమైన ధ్యానం చేసుంటారు, ఎంత తీవ్రమైన నామ జపం చేసుంటారు. సరే, నామదేవుడు వెళ్తారు అక్కడికి. మెత్తం గుట్టల్లో అన్ని చోట్ల పడిపోయి ఉంటాయి ఎముకలు. ప్రతి ఎముకని తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటే కొన్ని ఎముకల్లో నుంచి నిజంగానే విఠలా విఠలా అని వినిపిస్తూ ఉంటే ఇంకా ఏడు చేస్తారన్నమాట నామదేవుడు. ఇంతటి మహాభక్తుడు కదా, నిజంగా ఎంత గొప్ప భక్తుడు కాకపోతే శరీరం వదిలిపెట్టేసిన తర్వాత దహనం చేసిన తర్వాత కూడా ఎముకల్లో నుంచి పాండురంగా నీ నామం వినిపిస్తోంది అంటే ఎంత గొప్పవాడు కదయ్యా ఈ చోకామేళ, అందుకోసమేనా నన్ను పంపించావు అని చెప్పి నామదేవుడు వారు తన్మయత్వంతో ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుని అవన్నీ ఏరుకుని ఆలయం దగ్గరికి తీసుకొచ్చి పాండురంగడు ఏదైతే చెప్పారో ఆయన యొక్క మందిరానికి ఎదురుగుండా ఈ చోకామేళ యొక్క ఎముకలన్నీ వేసి అక్కడ సమాధి మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ కూడా ఈ పండరీపురంలో పాండురంగడిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులు ఈ చోకామేళ యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకుని అప్పుడు లోపలికి వెళ్తారు. మనం ఇప్పుడు నేను ఆ సమాధి మందిరం యొక్క దృశ్యాలు అవి చూపిస్తాను, ఒకసారి అవి కూడా చూద్దాం. ఇంత గొప్పటి మహానుభావుడు మనసులో ప్రతిక్షణం ఆయన నామ జపాన్ని చేశారు, నామమే మంత్రంగా మార్చేసుకున్నారు. అలాంటి భక్తులు ఎంతమందో ఈ భూమి మీద అవతరించారు. వీళ్ళందరి భక్తుల గురించి మనం తెలుసుకుంటే మన జీవితంలో కూడా కొంచెమైనా మార్పు వస్తుంది, మనం కూడా అలానే జీవితం. రేపు ఇంకొక గొప్ప మహానుభావుడి గురించి తెలుసుకుందాం. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.